అవును వేణు, ఈ రోజు సాయంకాలం విదేశాల నుంచి ఐ స్పెషలిస్ట్ వస్తాను కనుక ఎల్లుండే మీ చెల్లెలు ఆపరేషన్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేశాను. నా బాధ దేవుడికి తప్ప మరెవరికి తెలియదు. వేణు తల్లి చావుకు కారకుడు దయానందుని అయినా ఆ శవాన్ని తీసింది మోసింది నేను. అప్పుడు వాడు నా ఫోటో తీసి వాడి దగ్గర పెట్టుకున్నాడు. ఇప్పుడు నేను వేణుతో దయానందం పేరు చెప్పాను. వేణు వాడి మెడ స్టీరింగ్ తిప్పినట్టు తిప్పడానికి వాడి దగ్గరికి వెళ్తాడు. అప్పుడు దయానందం ఆ ఫోటోలు చూపించి వాళ్ళమ్మ చావుకి కారకుడు నేనే అని చెప్పాడను. ఏం జరుగుతుంది? నేను వాడి మాటలు నమ్మి నన్నంతం చేయడానికి నా దగ్గరికి వస్తాను. ఆ దయానందం గారు చెప్పే అబద్ధాలు నిజమనిపించడానికి సాక్ష్యాలు ఉన్నాయి. నువ్వు చెప్పే నిజాలకి సాక్ష్యం లేదు. ఆనాడు మా అమ్మకి అన్యాయం చేసింది దయానందం. నిర్దోషాన్ని మీ నాన్న దోషిగా నిరూపించే ఫోటోలు దగ్గర పెట్టి బెదిరిస్తున్నాడు. అవును, అందుకే మా నాన్న ఈ టాపిక్ చెప్పడానికి భయపడ్డాడు. అయితే అసలు పాపాల పేరు కూడా దయానందం అనమాట. వాడి నోటితోనే నిజం చెప్పించి వాడు ఆట కట్టించాలంటే మన ఇద్దరం కలిసి నాటకం ఉండాలి. ఏమిటి హడావిడి? ఎందుకమ్మా ఏడుస్తున్నావు? ఏం జరిగిందో చెప్పు నాతో. అంకల్, ఇన్నాళ్ళు వేణు బాయిలో పడి మంచి ఏమిటో చెడ్డ ఏమిటో తెలుసుకోలేకపోయాను. ఈ రోజు అతను ఇంకో అమ్మాయితో తిరగడం చూసి అతని నిజ స్వరూపం తెలుసుకున్నాను అంకల్. అమ్మాయిలతో తిరగటమే కాదు తల్లి, వాడికి ఇంతకు ముందే పెళ్లి అయిపోయింది. ఈ ఫోటోలు చూడు కావాలంటే. దుర్మారి కూడా ఒక ఆడ దాని మీద తాళి కట్టి దాని జీవితం నాశనం చేసింది చాలక నా బ్రతుకు కూడా నాశనం చేయాలనుకున్నావరా అంకుల్? ఇలాంటి వాడి ముఖం చూడాలి పాపం. అందుకే నాలాంటి వాడి ముఖం చూడాలి ప్రేమ. అంకుల్, ఏదో చిన్నదాన్ని తెలియని తనంలో వేణుని నమ్మి ప్రసాద్ ని నిర్లక్ష్యం చేశాను. నన్ను క్షమించి అంకుల్, మా డాడీకి ఫోటోలు చూపించి ప్రసాద్ ను పెళ్లి చేసుకుంటానని చెప్తాను. చాలా సంతోషం. కుక్క పిల్ల నమ్మేసి ఏంగా ఉంది నాకు. వస్తానంకుల్. ఈ ఫోటోలను చూసి వేణుని అపార్థం చేసుకుంటున్నావా? ఇవి నేను ఊహించిన ఫోటోలేనమ్మా. అవునయ్యా, వేణుకి నాకు ఉన్న ఒప్పందం ప్రకారం వేణు ఎప్పుడైనా ఎదురు తిరిగితే ఇవి ఉపయోగిస్తాయని నేనే ఊహించాను. ఇదిగో ఈ పెళ్లి కూతురు ఒక నాటకాల పిల్ల, ఈ పెళ్లి ఒక నాటకం పెళ్లి. అంకుల్, నేను నిజంగా నమ్మని అనుకుంటున్నారా? నేను ప్రేమించిన వేణుని గురించి ఎవరైనా చెప్పినా, ఎవరైనా సాక్ష్యాలు ఆధారాలు చూపించినా అంత తేలిగ్గా అనుమానించను. మరి ఫోటోలు పుచ్చుకుని కోపంగా మాట్లాడి మావయ్య చేత ఇవి అబద్ధపు ఫోటోలు అని చెప్పించాలనుకున్నాను. అలాగే జరిగింది. దయానందం ఎలాగో సంపాదించి నా చేతికిచ్చాడు. వీటిని చూసి నేను వేణుని ద్వేషించి ప్రసాదం చేసుకుంటానని అతని అభిప్రాయం. నేను కూడా అలాగే నటించాను. ఇప్పుడు దయానందం ఆడాలన్నా, వేణుకి అసలు నిజం తెలియాలి అన్నా మీరు నేను చెప్పినట్టు వినాలి. ముందు మీరు దయానందని ఫోన్ చేసి హలో, దయానందం స్పీకింగ్, ఎవరు? ఓహో, జగపతిరావు గారా? చెప్పండి, ఏమన్నారు? గెస్ట్ హౌస్ లో కలుసుకుని పెళ్లి విషయం అక్కడే సెటిల్ చేసుకుందామంటారా? చాలా సంతోషం బావగారు. ఓకే బావగారు, ఏర్పాట్లు నేను చేస్తాగా ఘనంగా. ఏమిటి ప్రేమ, ఆలోచిస్తున్నావు? ఏమండి, మా నాన్నగారితో నిన్ను పెళ్లి చేసుకోబోతున్నప్పుడు చెప్పాను. అంటే ఆయన కోపం వచ్చి ఆ విధాని ఆ సుంటిని ఆ సన్యాసిని ఆ జోకర్ని చేసుకుంటే నీకింట్లో స్థానం లేదు అన్నాడు. అలా అన్నాడా? ముసలేనక్క, అయితే నువ్వు నా దగ్గరకు వచ్చి వచ్చేస్తాననుకో, కానీ మనం బ్రతికేదలా? మీ నాన్న మన ఖర్చుకి రోజుకు ఒక 1 రూపాయి ఇస్తాడు. 1 లీటర్ పెట్రోల్ పోసి ఒక డొక్క హెరాల్డ్ ఇచ్చి ఊరంతా తిరగమంటాడు. మనం గోతులో కూర్చున్నట్టు దానిలో కూర్చుని ముష్టి దంపతులుగా మనం ఊరంతా తిరిగామనుకో, మన ఫ్రెండ్స్ ఎవరైనా చూశారనుకో. నీకు అసలు విషయం తెలీదా? మా దగ్గర బోల్డ్ అంత డబ్బుంది, ఈ విషయం ఎవరికి తెలియదో. అంత డబ్బు ఎక్కడుంటుంది? నువ్వు చెప్పేవన్నీ అబద్ధాలే. పిచ్చి పిల్ల, మా నాన్న ఎంత డబ్బు, ఎంత బంగారం, ఎంత పెద్ద కారు, అబ్బో ఇంకా చాలా మన కోసం దాచి. సరే, అవన్నీ ఎక్కడ దాచా? గెస్ట్ హౌస్. అమ్మాయి గారు పిచ్చి వెతవని వల్లో వేసుకున్నారు. అయితే ఈ విషయం గురుడికి చెప్పేద్దాం పద. ప్రేమ ఇదే, ఇదే మన ప్రేమ సామ్రాజ్యం.
మా డాడీ చస్తే నాదవుతుంది, నేను చస్తే మన పిల్లలు అవుతుంది, వాళ్ళు చస్తే. ఇప్పుడు కూడా చావులు పడేయండి ప్రసాద్. మొత్తానికి గెస్ట్ హౌస్ మాత్రం చాలా బాగుంది. ఇదేమిటి పోనకలో పొడకలాగ పర్వాలలో ఏకలాగ మీ నాన్న ఇక్కడికి వచ్చాడు? ఈ టైంలో ఆయన ఇక్కడ రావడం నేను ఒప్పుకోను, నేను ఒప్పుకోను, నేను ఒప్పుకోను. ఏమిటో కుప్పగించడు. మా నాన్న మీ నాన్నతో మన పెళ్లి విషయం మాట్లాడడానికి వస్తున్నాడు. మన ఇద్దరిని ఇక్కడ ఇలా చూడటం బాగుండదు. మన లోపల రమ్మంది. నువ్వు నేను వియంకరం ఎప్పుడవుతావా అని ఎంతకాలంగానో ఎదురు చూశానయ్యా. ఇన్నేళ్ళు ఎడ్జోర్నైన కేసు ఇప్పటికి సెటిల్ అయింది. దయానంద్, నిన్ను చాలా రోజులుగా ఒక విషయం అడగాలనుకుంటున్నానయ్యా. ఏమిటయ్యా అది? ఆ రోజు వేణుగాడి తల్లి నువ్వు ముట్టుకోకుండానే పొడుచుకు చచ్చిపోయినవే, అది అబద్ధం అయ్యా అనే నమ్మ. నువ్వు దాన్ని చప్పరం చేసి చంపేసింటావు. అవేం మాటలయ్యా, తల్లితోడు దాన్ని నేనేం చేయకుండా అదే పొడుచుకు చచ్చిపోయింది. నేను అమ్మనయ్యా, నాకెప్పుడు నుంచి అనుమానంగా ఉంది. కాకపోతే ఆ ఫోటోలు నీ దగ్గర ఉన్నాయని నేను నోరెత్తలేదు. ఇదిగో నువ్వు ఖచ్చితంగా దాన్ని అనిపించావు. ఆ తర్వాత ఒక ఫోటో బలేవాడు అయ్యా, ప్రమాణ పూర్తిగా దాన్ని నేనేం చేయలేదు. చూసావా ఎంత డబ్బు, ఎన్ని నగలు, అన్ని నేను నీ భార్యను కావటం నిజంగా నా అదృష్టం. అవును, ఈ కాగితాలు ఏంటి? మా నాన్నకు మతి లేక అప్పుడప్పుడు ఇలాంటి చెట్లు రాస్తుంటాడు. అవన్నీ నువ్వు చూపించాలి, నువ్వు చూపించకపోతే నేను ఒప్పుకోను, నేను ఒప్పుకోను, నేను ఒప్పుకోను. దయానందం, నిజం చెప్పయ్యా, నేను కూడా విని ఆనందిస్తానయ్యా. ఇదిగో ఇప్పుడు నేను నిజం చెప్పిన నేను ఎవరేం చేయలేరయ్యా. ఇదిగో చెప్పయ్యా. ఏమిటో చేయకపోతే మరీ మొహమాట పెట్టేస్తున్నాను. మరి నువ్వు నేను కాబోయే వియంకులం, నీకు నాకు మధ్య రాశాలంటాం బాగుండదు. మరి అవును కదా, అర్జెంట్ ఫోన్ ఒకటి మర్చిపోయాను, చేసి వచ్చి చెప్తా. బస్సు రూట్ లో పడింది. ఆలస్యం చేసినట్టున్నాను సారీ బాబా. ఏడు మాట్లాడుకుంటాం మనం. అదేనయ్యా, ఆ వేణుగారి తల్లి నువ్వేమీ చేయలేదని అరికర మొదలెట్టావే. అసలు ఏం జరిగిందంటే, ఆ రోజు నేను రమ్మమ్మని ఫోన్ చేశానా, ఆ తర్వాత పార్వతిని ఇక్కడికి రప్పించాను. పునాదిపాడు అమ్మేసి ప్యారిస్ కొనే కెపాసిటీ నీకెక్కడుందయ్యా? నాకుంది అనకాపల్లి అమ్మేసి అమెరికా కొనే కెపాసిటీ. నీ ఎత్తు నాకు తెలుసు, టేప్ రికార్డు కూడా చూశాను. అందుకే నేను బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత లెక్కని కట్ చేసి పారేశాను. నేను చెప్పి నీ ఏది రికార్డు కాలేదు. అందరూ చూసుకో. అని చేత జగపతిరావు, ఇప్పుడు నేను నీకు చెప్పిన నిజం వేణు వినే అవకాశం లేదు. ఈ జన్మలో నేను మళ్ళీ చచ్చినా చెప్పను. దయానందం, ఇక నువ్వేం చెప్పక్కర్లేదు. ఇంతకాలం నా తల్లి తాలూ కసరకారకుడు జగపతిరావు గారు అనుకున్నాను, కానీ నీ నోటితో నువ్వు చెప్పింది విన్న తర్వాత అసలు కారకుడు నువ్వు అని అర్థమైంది. నీ అంతం చూస్తాను. ఇన్నేళ్ళు ఉపయోగపడిన వాడికి కొన్ని క్షణాలు ఉపయోగపడితే నీ కొన్ని చిత్రమైన దృశ్యాలు చూపిస్తా. నాతో నా గురించి నీకు పూర్తిగా తెలియదు. నాది పెద్ద క్రిమినల్ బ్రెయిన్. Thank you.
నా కూతురు మాత్రం ఏమీ చేయ ఏమి చేయను. దాన్ని నా కొడుకిచ్చి పెళ్లి చేస్తాను. ఇదేంటి పేపర్ నా తీసుకెళ్తాను. ఒప్పుకోండి. ఈ ప్రసాదం మీకే. కన్న తండ్రి కావలసిన వాళ్ళు నా ఆస్థాన గూండాలు. ఇంతమంది సమక్షంలో నా కొడుకు దాని మెళ్ళం ఈ తాళి కడతాడు. దయానందం, నీ కొడుకు పురా మెళ్ళలో తాళి కట్టాడు, వాడు మేడం నా చేతుల్లో నలిగిపోతుంది. నా మేడం వాళ్ళ చేత మేడం వేళ చేత నలిగిపోవడం నేను ఒప్పుకోండి. నేను ఒప్పుకోండి. నేను ఒప్పుకోను. వాడిని నేను చేయడు కాని ముందా తాళి తీసుకుని పురా మెళ్ళలో మూడు ముళ్ళు వేసే. దయానందం, నీ కొడుకు ప్రేమ మెళ్ళలో తాళి కట్టాలని ప్రయత్నం చేశాడు, వాడు తాళి కట్టడం జాగ్రత్త అనుకున్నాడు. నేను ఇప్పుడు కంటి ఆపరేషన్ కోసం హాస్పిటల్లో ఉన్న నీ చెల్లెల దగ్గరికి వెళ్తున్నాను. సరిగ్గా నీకు 15 నిమిషాలు టైం ఇస్తున్నాను. ఈ లోగా నువ్వు నా కొడుక్కి ప్రేమకి పెళ్లి జరిపించి వాళ్ళని దంపతులుగా నాకు చూపించాలి, లేదా నీ చెల్లెలు రెండు కళ్ళు పొడిచేస్తాను. ఆ పిల్ల నా కోళ్ళైనా కావాలి, నీ చెల్లెలు కుట్టిదైనా కావాలి. ముట్టుకోపోతే అడుగుతాడు, నా గుండె అయిపోతుంది. తాడి ముట్టుకున్నా ప్రాణం చూస్తాను అనుకున్నావు. ముట్టుకున్నాగా కదలలేడు. వెళ్ళి కట్టి Thank you.
చేసిన పాపాలకి చేయబోయే దుర్మార్గాలకి ఇదే తగిన శిక్ష. ఎలాగో మన సంపూర్ణ ప్రమాణం ముగింపు వచ్చింది కాబట్టి పెద్దలు ఎవరికే తెలియని నిజం ఒకటి చెప్తాం. ఏమిటో అది? ఇన్నాళ్ళు ప్రేమకే నాకు మంచి కేవలం ప్రేమ మాత్రమే జరిగింది, అంతకంటే ఇంకేం లేదు. పాడుకున్నాం మీతో అబద్ధాలట. నాకు తెలుసా గోపాలరావు, నా కూతురు ఎప్పుడు పొరపాటు చేయదండి. ఇప్పుడు చెబుతున్నావు గొప్పగా నా కూతురు పొరపాటు చెయ్యదు అని. మరోలా జుట్టు పీకేసుకుని పిల్లయ్యా, నువ్వు కూడా పిల్ల మీద అవగుండలు బాదుకున్నావు. ఇప్పుడు జరగాల్సింది పోట్లాట కాదు, పెళ్ళిళ్ళు. కరెక్ట్. అప్పుడే పెళ్ళంటే నేను ఒప్పుకున్నాను, నేను ఒప్పుకోను. ఏమిటి ఏమిటి అబ్జెక్షన్? మరి నా పిల్ల ఇప్పుడు అప్పుడే నీకు పెళ్ళేమిటి? మొహం నా శిష్యకం కొన్నాళ్ళు చేశాక, నే చదవమన్న వాళ్ళు చదివాక, నేను చూపించిన సినిమాలు చూశాక అప్పుడు నీకు శుభం. అలాగే గురించి నీ బాధ్యత నువ్వు నెరవేర్చుకోవాలి. మెళ్ళగారు పెళ్ళి కాకుండా మీ మొహం జయపుత్ర. ఒకసారి అందరూ చెప్పండి ఈ సంపూర్ణ ప్రమాణానికి. Thank you.